తంబురసితరనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబురసితరనాదముతో ఓ పాపులకైందిగి వచ్చినట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిది. తంబురసితరనాదముతో ఓ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవ బలి పూజను ముఖ్యముగా ఈరోజు తన ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నటువంటి భాగ్యరాజు కోసము, తను పెళ్లి చేసుకోబోతున్నటువంటి వారి భార్య కోసము, వారి కుటుంబం కోసము, వారి తలంపుల కోసం ఈ యొక్క దేవ బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. అదేవిధముగా సుకుమార్ రెడ్డి, హేమలత వారి కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించమని, వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి మరి సుకుమార్ చేస్తున్న ప్రతి పనిలో దేవుడు విజయమును ప్రసాదించమని, తను అనుకున్నవన్నీ తన కుటుంబంలో జరిగేటట్లుగా దేవుడు చల్లగా ఆశీర్వదించమని ఈ పూజను అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేరు పుష్ప వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, విజయ మేరు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ఇది ఉబల్ పూజలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారము దేవుడు తన బిడ్డమైన మనలను మనకు తెలియపరిచే గొప్ప సత్యాన్ని ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరమును వినను, అవి నన్ను వెంబడించును అని దేవుడు వాక్యములు పలుకుతున్నాడు. ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలమని ఈరోజు మనకి మరలా మరలా గుర్తు తెస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరాయి వాడి యొక్క గొర్రెలము కాదు, మనం సృష్టించినటువంటి ప్రభునికి గొర్రెలముగా ఉన్నాం. ఆ కాపరి ఎలా నడిపిస్తే ఆ రీతిగా మనం నడవాలి, ఆ కాపరి స్వరాన్ని మాత్రమే మనం వినాలి అని గొప్ప సత్యాన్ని ఈరోజు వాక్యములు తెలియపరుస్తున్నాయి. కుమార కుమార్తె, కనులు మూసుకొని నీ రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని ప్రార్థన చేసుకుంటావా? నీవు నీ కాపరైన దేవుని స్వరాన్ని విని నీ జీవితంలో ముందుకు సాగిపోతున్నావా? లేదా పరాయి వాడి యొక్క స్వరాన్ని విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఆత్మపరిశీలన చేసుకొని ప్రభు నుంచి పశ్చాత్తాప పడదా. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతనం, వాక్కు చేతనం, క్రియల చేతనం, అశ్రద్ధ చేతనం బహు పాపములను చేస్తున్నాయి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సోదరులను,
మీరును నా కొరకు ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపులను బట్టి మాలకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము సంతోషముతో మహిమ గీతము ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించి కొనియాడుదాం. ప్రి దేవుని బిడ్డలారా, ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. మన సృష్టించిన ప్రభువుని స్తుతించుదాం, కొనియాడుదాం. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో అద్భుతములు చేసిన దేవుని స్తుతించుదాం. స్తోత్రే, ఆమేన్, ఆమేన్. ప్రభుదేవా మీకే మహిమ, మీకే మహిమ. పరలోక రాజా మీకే మహిమ, మీకే మహిమ. చల్లని తండ్రి మీకే మహిమ. మహిమో పేట మీకే మహిమ. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మన కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని తన బిడ్డలకు అంగీకరించిన ప్రభువుని స్తుతించుదాం. యేసు క్రీస్తు మీకే మహిమ, మీకే మహిమ. దైవ కుమార మీకే మహిమ, మీకే మహిమ. లోక రక్షక మీకే మహిమ. మహిమో పేత మీకే మహిమ. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. పవిత్ర ఆత్మ మీకే మహిమ, మీకే మహిమ. ప్రేమ స్వరూప మీకే మహిమ, మీకే మహిమ. త్రియేక దేవ మీకే మహిమ. మహిమో పేత మీకే మహిమ.
దివిలో దేవునికి మహిమ హరి పాడండి దూతల పాట భూమిలో ప్రజలకు శాంతి హరి పాడండి ఆనందముగా దివిలో దేవునికి మహిమ హరి పాడండి దూతల పాట భూమిలో ప్రజలకు శాంతి హరి పాడండి ఆనందముగా సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర మా కలిమిలేములలోను కష్టములలోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడలలో నడుచుచు పునీతులతో కలసి నీ మహిమలో భాగస్థులు మగినట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము కూర్చుని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును స్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులయ్యిరి. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 13:14 మరియు 43 నుంచి 52 వరకు. ఫస్ట్ రీడింగ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ chapter 13:14-42. వారు పెర్గా నుండి పిసిదియా యందలి అంత్యోకునకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి అక్కడ కూర్చుండిరి. అక్కడ సమావేశము ముగిసిన తర్వాత చాలామంది యూదులు యూదా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చిరి. ఆ జన సమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను కుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచుటకు ధిక్కరించిరి. ఆయనను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో వెలుగెత్తి ఈ విధముగా అనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడాల్సి ఉండెను, కానీ మీరు దాన్ని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులుగా చేసుకున్నటచే మేము మిమ్ము విడిచి అన్యుల వద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు, మీరు అన్యులకు వెలుగే ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్మలను నియమించియున్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును స్తుతించిరి.
నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశము అంతటను వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండమును ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియనకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 9:14-17. సెకండ్ రీడింగ్ బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ 7:9-14-17. తదనంతరము నేను అటు చూడగా ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గం వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రె పిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండిరి. చేతుల యందు ఖజ్జూరపు మట్టలను పట్టుకుని ఉండిరి. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారి ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమునర్చిన వారిని వారికి స్వచ్ఛముగా చేసుకొని, అందుచేతనే వారు దేవుని సింహాసనం ఎదుట నిలుచుండి రాత్రింబవలు ఆయన దేవాలయంలోన సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచ్చే వారిని రక్షించును. ఎన్నటికి వారికి ఇక ఆకలి దప్పలు ఉండవు. సూర్యుడి కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు. ఏలన సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియగును. వారిని జీవజలం వద్దకు తీసుకుని పోవును. దేవుడు వారి నేత్రములు ఎందలి బాష్ప వాయువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురు గాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువిశేషము 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 30 వరకు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వాని నా తండ్రి చేతి నుండి ఎవడనూ అపహరింపలేడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి గొప్ప సత్యం ఏమనగా, దేవుని బిడ్డలుగా ప్రభుని స్వరమును మాత్రమే విని విన్న ఎడల మన జీవితములు ఫలించును. ఈ లోకములో చూస్తే కొంతమంది ఈ సత్యమును మరచిపోయి మనుషుల స్వరాన్ని విని వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మనుషులు చెప్పినట్లుగా వారి జీవితాన్ని నడిపించుకొని చివరికి వారి జీవితం ఎటు వెళుతుందో తెలియని పరిస్థితిలో ఉండిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలు, సత్యము తెలిసిన వారు, నా దేవుడు నా కాపరి, ఆయనకు చెందినవాడును నేను, ఆయన మందలో ఒకడును నేను, కనుక ఆయన స్వరాన్నే నేను వినాలి. ఉదయము మధ్యాహ్నం సాయంత్రం రోజంతా నా ప్రభువు యొక్క స్వరము ఏమిటి, ఆ స్వరము నాకు ఏమి నేర్పిస్తుంది, ఆ స్వరము నా జీవితంలో ఏమి పాటించమని చెప్తుంది, దాన్ని గమనించి దాన్ని పాటించేవారు గొప్పగా దేవుని చేత దీవించబడుతున్నారు. అందుకని మనం చూస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 28:23 చూసామంటే అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటో విందాం. యెషయా 28:23 నా మాటలు జాగ్రత్తగా వినుడు. వినండి, చూడండి ప్రి దేవుని బిడ్డలారా, దేవుడు పలుకుతున్నాడు, అయ్యా నా మాటలు ఇవి, వాటిని జాగ్రత్తగా విను. నా పలుకులను అవధానముతో గ్రహింపుడు. చూడండి, నా మాటలు జాగ్రత్తగా విను, నా పలుకులను శ్రద్ధతో గ్రహించు. నీ దేవుడు ఏమి చెప్తున్నాడో దానికి నీ చెవులు అర్పించు. ఈ లోకంలో కొంతమంది ఉన్నారండి దేవునికి వారి చెవులను అర్పించవలసిన వారు. ప్రభువు స్వరముకు ఏమి మాట్లాడుతున్నాడు ప్రభువు,
ఏమి వారికి బోధిస్తున్నాడో దాన్ని మరచిపోయి ఏవేవో వినటం, లేనిపోనివి విని వారి చెవులను పాడు చేసుకోవటం. కుమార కుమార్తె, ఈరోజు అనేక మంది, ముఖ్యంగా యవనస్తులు, ప్రభుని స్వరంని వినవలసిన వారు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం, నానా ఈ లోకానికి చెందిన పనికిమాలినవన్నీ వినటం. అందుకే మనం ఒక రోజున ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఫాదర్ నాకు ఒక చెవి వినబడట్లేదు ఫాదర్, ఒక చెవి పాడైపోయింది ఫాదర్. ఏమైందయ్యా అంటే, ఏమో తెలియదు ఫాదర్, నీ హాబీస్ ఏమిటి అని అడిగితే పాటలు వినటం ఫాదర్. ఏ పాటలు వింటావు అంటే, సినిమా పాటలు వింటాను ఫాదర్, పడుకునేటప్పుడు కూడా అవే వింటాను ఫాదర్, లేకపోతే న్యూస్ వింటాను ఫాదర్. కుమార కుమార్తె, మొదటిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి చెవులు, నువ్వు దేన్ని వింటున్నాయి? నీ చెవులు లోకములో ఉన్న వాటికి మాత్రం నీ చెవులు అర్పిస్తున్నావా లేదా? ప్రభుని స్వరము వినటానికి, ఆయన వాక్యం, ఆయన స్వరం అంటే ఏమిటండి? ఆయన వాక్యమే. ఆయన వాక్యము వినటానికి నీ చెవులు అర్పిస్తున్నావా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. అందుకని మనం చదివిన వాక్యములో దేవుడు ఏమంటున్నాడు మనకి తెలియపరుస్తున్న గొప్ప సత్యము, మొదటిగా నా పలుకులు జాగ్రత్తగా విను, నా స్వరమును జాగ్రత్తగా విను, దాని ప్రకారము నీ జీవితము కట్టబడను. కానీ మానవుడు ఏవేవో పిచ్చి పిచ్చి విని వాడి దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, వాని తలంపులు పాడు చేసుకుంటున్నాడు. ఎందుకంటే మన మంచిని కోరేది దేవుడు ఒక్కడే. ప్రి దేవుని బిడ్డలారా, మంచి మాటలు పలికేది దేవుడు, మంచి ఆలోచన ఇచ్చేది దేవుడు, మంచి సలహానిచ్చేది దేవుడు. కానీ భూమిలో మనుషులు వారు ఏమి చెప్తారు మనకి అంటే, చెడునంత గ్రహించలేక మనల్ని వారు తప్పుత్రవ పట్టించును. మనం అట్లా జీవించకూడదు. మన జీవితాలు బాగుపడాలంటే, మన కుటుంబంలో ఫలితాలు మనం చూడాలంటే, మన చెవులు ప్రభుని స్వరము మాత్రమే అర్పించాలి. ప్రభు ఏమి చెప్తున్నాడో దాని మీదే మన చెవులు అర్పించినప్పుడు, మన మనసును దానికి అర్పించినప్పుడు మహిమగల కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందుకని మనం చూస్తున్నామండి యోహాను సువిశేషము 8:47 చూసామంటే, నీవు సమరీయుడవైన దయ్యము పట్టిన వాడవనియు మేము చెప్పుట సముచితమే కదా అని యూదులు పలికిరి. అందుకు యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను. యోహాను 8:47 దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటలను ఆలకించును. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు ఆలకిస్తారండి దేవుని స్వరాన్ని? ఎవరైతే ప్రభుని బిడ్డలుగా జీవిస్తున్నారు భూమిలో, వారు మాత్రమే ప్రభుని స్వరాన్ని వింటారు. నేను దేవుని బిడ్డను అని తలంచాను, తలంచినప్పుడే నా ప్రభుని యొక్క స్వరాన్ని వినగలుగుతాను. ఎప్పుడైతే సత్యాన్ని నేను మర్చిపోయి ఏదో లోకంలో జీవిస్తున్నాను, ఏదో బతుకుతున్నాను అంటే సాతానుడు వాడి స్వరాన్ని వినిపిస్తాడు. సహోదరుడా, సహోదరి, నీవు ప్రభునికి చెందిన వాడవు, ప్రభునికి చెందిన దానవు నీవు, ఆయన మందలో ఒక గొర్రె పిల్లగా ఉన్నావు నీవు. నువ్వు వినవలసినటువంటి స్వరం ప్రభువుదై ఉండాలి. ఆయన స్వరం నువ్వు వినినా నువ్వు జీవం పొందుతావు. ఆయన స్వరం వినేవారు ఆయన వెంబడిస్తారట. ఆయన వెంబడించే వారికి దేవుడు ఏం చేయను? యోహాను సువిశేషము 10:28
నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడనూ నా చేతి నుండి అపహరింపడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మూడు ఆశీర్వాదాలను ఎవరెవరైతే దేవుని స్వరాన్ని విని ఆయన వెంబడిస్తారో వారికి దేవుడిచ్చే మూడు ఆశీర్వాదములు ఏమిటంటే, మొదటిది ఆయన నిత్య జీవమును ప్రసాదిస్తాడట. నిత్య జీవం అంటే ఏమిటి? శాశ్వతమైన జీవితం. మరణించినను ప్రభునిలో జీవించను, పరలోక భాగ్యం వారికి దొరుకును. మొదటి ఆశీర్వాదం కుమార కుమార్తె, నీవు ప్రభుని స్వరాన్ని విను, మొదటగా దేవుడు నీకేం చేస్తాడు? నీకు పరలోక భాగ్యం ఇస్తాడు, శాశ్వతమైన జీవితాన్ని నీకు ప్రసాదించను. ఇది మొదటి సత్యం, మొదటి ఆశీర్వాదం. రెండవదికి ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పటికీ అవి నాశనం చెందవట. వారు ఎప్పుడూ కూడా నాశనం చెందరు, ఎప్పుడూ ఫలించేవారుగా ఉందరు, ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎడారనేది అనుభవించరు, కరువు అనేది అనుభవించరు. వారు ఎడారిలో ఏమి పెట్టిననో అది పుష్కలంగా ఫలించును. వారు ఏమి పనితో వెళ్ళిననో అందులో విజయము ప్రసాదించును. అభివృద్ధి మీద అభివృద్ధి దేవుడు వారికి దయచేయును. ఇది రెండవది కుమార కుమార్తె, ఇది రెండవది. రెండవ ఆశీర్వాదం ఏమిటి? ఎప్పటికీ వారు నశించరు, ఎప్పుడు కూడా పచ్చగా కలకలలాడేటువంటి ఆ పొలము వలె ఉందరు, ఆ చెట్టు వలె ఉందరు, ఎప్పుడు అది వికసించను. అట్లనే వీరు కూడా ప్రభుని స్వరముని వినేవారు, ఆనందించును, సమాధానంతో దీవించునని రెండవ ఆశీర్వాదం దేవుడు వారికి ఇస్తున్నాడు. మూడవది, వారు ప్రభుని స్వరాన్ని వింటారు కనుక, వారు జీవితమును దేవుని చేతిలో అర్పించారు కనుక, వారు ప్రభుని చేతిలో నుండి ఏ దుష్టుడు వారిని దొంగలించలేడు. అనగా ఏమిటి? దేవుడు వారి చుట్టూ తన సన్నిధిని నింపును. ప్రభుని స్వరాన్ని వినేవారి యొక్క చుట్టూ తన సన్నిధి ఉండును. ఆ సన్నిధిని దాటుకొని ఈ దుష్టుడు వారి మీదకు రాలేడు, వారు కాపాడబడుతురండి. కుమార కుమార్తె, ఈ వాక్యాన్ని వింటున్న నీవు తెలుసుకో సత్యమును. నీవు దేవుని స్వరాన్ని వినటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నీ కాపరిగా ఉన్నాడు. నీవు కనుక సత్యమును తెలుసుకుని ఆయన స్వరమును విని, ఆయన స్వరము ప్రతినిత్యము వింటూ ఆయన్ని వెంబడించడం నువ్వు నేర్చుకున్నావంటే నీ జీవితంలో దేవుడు మూడు ఆశీర్వాదాలు నీకు దయచేయను. మొదటిది నీకు నిత్య జీవమునిస్తాడు, రెండవది నీవు ఏ విషయంలో కూడా నీవు నశించకుండా నీవు పుష్కలంగా నీవు సమృద్ధిగా దీవించబడేలాగా ఫలించే బిడ్డగా నిన్ను దేవుడు దీవించును. మూడవది ఆశీర్వాదం ఏమిటంటే, నిన్ను దేవుడు తన చేతిలో దాచుకొనును, తన సన్నిధి నీ చుట్టూ కూడా ఆయన ఒక కంచిలాగా ఉంచును. ఏ దుష్టుడు నిన్ను ప్రభు సన్నిధి నుంచి తీసివేయలేడు. ఈ మూడు ఆశీర్వాదాలు నీకు జీవితంలో కలిగి ఉండాలంటే ప్రభుని స్వరమును విని, ఆ స్వరం ఏమి చెప్తుందో దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు సాగిపోయినప్పుడు దేవుడి మూడు ఆశీర్వాదాలతో నిన్ను గొప్పగా దీవించను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము లూకా సువిశేషము 11వ అధ్యాయము 28వ వచనం చూసామంటే, లూకా సువిశేషం 11వ అధ్యాయము 28వ వచనంలో యేసు ఏమన్నాడో విందాం. కానీ దేవుని వాక్కును ఆలకించి, దేవుని వాక్యమును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏవేవో స్వరాలను వింటారు కొంతమంది, ఆ స్వరములలోనే వారు బ్రతుకులను కట్టివేసుకుంటారు.
వారి జీవితాలను పాడు చేసుకుంటారు. కానీ ఎవరు దీవించబడరంట? మరింతగా దీవించబడను ఎవరు? దేవుని యొక్క వాక్యముని విని వారి జీవితములను ఆ వాక్యానుసారంగా వారు నడిపించుకుంటారో, ఆ స్వరము ఏమి పలుకుతుందో దానికి అర్పిస్తారో వారి జీవితములను, వారు ఏమిటంట? మరింత ధన్యులంటండి. మరింతగా వారు దీవించబడతారు. మరి అందరికంటే ఎక్కువగా వారు దీవించబడను, అందరికంటే ఎక్కువగా ఆశీర్వాదాలు పొందుతారంట, అందరికంటే ఎక్కువగా వారు అన్ని విషయాల్లో కూడా హెచ్చింపబడతారు అని వాక్యం పలుకుతుందండి. ఈ వాక్యం వింటే సహోదరి సహోదరుడా, అందరికంటే ఎక్కువగా నువ్వు దీవించబడాలంటే ప్రభుని స్వరంని వినడం, ఆ స్వరమే నిన్ను అందరికంటే గొప్పగా దీవించేలాగా చేయను. అదే చూస్తున్నాము. అబ్రహాము ప్రభుని స్వరాన్ని విన్నాడు, దాని ప్రకారం ఆయన వెంబడించాడు, అందరికన్నా గొప్పగా దీవించబడ్డాడు. యోసేపు ప్రభుని స్వరాన్ని విన్నాడు, ఆ స్వరాన్ని వెంబడించాడు, దేవుడు అందరికంటే ఆయన అన్నదమ్ముల కంటే గొప్పగా ఆయన్ను దీవించాడు. దావీదు ప్రభుని స్వరాన్ని విన్నాడు, దేవుడు ఆయన్ను గొప్ప రాజుగా చేశాడు. కుమార కుమార్తె, మరి నీ జీవితం విషయం ఏమిటి? నువ్వు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఆత్మపరిశీలన చేసుకో. లోకమానుసారం లోకంలో తిరుగాడుతున్న సాతాను స్వరం విన్నామంటే మన జీవితం శూన్యమవను. దానికి బదులుగా నువ్వు ప్రభుని బిడ్డవు, ప్రభుని మందలోని గొర్రె పిల్లగా ఉన్నావు. ఆయన స్వరం మాత్రం విను, గొప్ప కార్యాలు చూస్తా. చివరి వాక్యము లోకా సువిశేషము 8:21 లోకా 8:21. అందుకు యేసు ఏమన్నాడు? దేవుని వాక్యమును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. చూడండి సహోదరుడా సహోదరి, ఎవరు సేవకులు వచ్చి ప్రభువుతో పలికారు, అయ్యా నీ తల్లి ఎక్కడ ఉన్నారు, నీ సహోదరుడు వచ్చారయ్యా అనగానే యేసయ్య చెప్పింది ఏమిటో తెలిసే రహస్యం? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తల్లి ఎవరో తెలుసయ్యా, నా సహోదరుడు ఎవరో తెలుసా? ఎవరంటే నా మాటను ఆలకించువారు, నా స్వరమును విని వారి జీవితంలో ఆ స్వరం ఏమి పలికిన దానికి అర్పించేవారే నా సహోదరులు, నా సహోదరుడు, నా తల్లి తండ్రిని యేసయ్య పలికి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని తమ్ముడిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, నాన్నగా, ఆ ఫ్యామిలీలో ఒకటిగా అవ్వాలంటే నువ్వు చేయవలసింది ప్రభుని స్వరాన్ని విను. అప్పుడు నీ జీవితమే మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే ఆయన మన మంచి కాపరి, మంచి కాపరి మనలను మంచి మార్గంలో నడిపిస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు, మంచి ఫలాలు ఇస్తాడు, మంచి లైఫ్ జీవితమును ఇస్తాడు. ఇది సత్యమండి. కనుక సత్యమును తెలుసుకుని ఇది ఉబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమెన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాదరైన యేసుకృష్ణను సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్నీమని ముచ్చిపుట్టను. పోనిసి ప్రాత్మ కర్మకులోని పాటుపడి శ్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధానం ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చెంపిన వారి నుంచి లేచను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుటుంబక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కొత్తలిక సమును పుణ్యతల సంబంధ ప్రయోజనమును సృష్టించున్నాను. పాపమల మన్నింపును సృష్టించున్నాను. శరీరముకు ఉత్తానము సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమెన్. దీవించుమా ప్రభు దీవించుమా.
ఆయి కానుకలన్ మాయార్పణలు దీవించుమా ప్రభు దీవించుమాయి కానుకలన్ మాయార్పణలన్ దీవించుమా ప్రభు దీవించుమా సర్వము నీవే సకలము నీవే అన్నియు నీవే చేకునుమా సర్వము నీవే సకలము నీవే అన్నియు నీవే చేకునుమా మేమర్పింతుము నవధాన్యములన్ మేమర్పింతుము నవధాన్యములన్ మారుదయములన్ మీ కొరకు దీవించుమా ప్రభు దీవించుమాయి కానుకలన్ మాయర్పణలన్ దీవించుమా ప్రభు దీవించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం ఒకట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని మీరు స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేకూరుందుగాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఏలయ్యనా, లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించను. కావున మానవ జాత అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వము నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమునయ్యో మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చూట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చి చూట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రుడిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ బాబు గారిని, పోల అంతోనగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దీవు ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తెలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక అందరు పిలిచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో జపించుకుందాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాడికి కావలసిన మా అన్నము మాకు నడికి అనుగ్రహించండి. మా యుద్ధ పొడిన వారని మేము మన్నించినట్లు మీరు మన్నించండి. మమ్ము శోధన ప్రవేశమని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువాన్ని కీడును మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపముని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చి సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని కృపల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొరిపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీ కాపరైన నా స్వరముని నువ్వు విన్నావంటే గొప్పగా దీవించబడతావు అని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరం ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించినట్టు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీత యజ్ఞేశ్వరు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను వదిలించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి.
నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. మా మంచి కాపరమైన ప్రభువా, మా రక్షకుడు యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాం. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీ వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడము యేసయ్య నీదు బిడ్డల. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడము యేసయ్య నీదు బిడ్డల. ఎచ్చటికి వెళ్ళిన నాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళిన నాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. ఆలే హల్లెలూయా, హల్లెలూయా, ఆలే హల్లెలూయా, హల్లెలూయా, ఆలే హల్లెలూయా, హల్లెలూయా, ఆలే హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా.